నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మోనికా యువ పారిశ్రామికవేత్త వైపే కన్ను పడిందా ఆ నేతలకి చూద్దాం ఆ లోక్సభ స్థానం ప్రకటనపైనే బీసీలు కాపులు ఆశలు పెట్టుకున్నారా బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయం ఆ లోక్సభ స్థానం ప్రకటన ఆధారపడి ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో ఇంకా పది లోక్సభ స్థానాలకు బీజేపీ ఇంకా టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అలాగే రెండు లోక్సభ స్థానాలకు జనసేన ప్రకటించాల్సి ఉంది కానీ ఇందులో ఒక్క లోక్సభ స్థానం చాలా కీలకమని ఈ లోక్సభ స్థానం ప్రకటనపైనే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది ప్రజలు ముఖ్యంగా గమనిస్తున్నారు దాని గురించే ఎదురు చూస్తున్నారు కూడా ఆ నియోజకవర్గమే విజయనగరం లోక్సభ స్థానం అండి ఆంధ్రప్రదేశ్ గెలుపోటములు నిర్ణయించే సామాజిక సమీకరణాలు బీసీలకు కాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక లోక్సభ స్థానం ఇది ఈ స్థానం బీసీ నేతలకు ముఖ్యంగా కాపులకు తూర్పు కాపులకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఇస్తే బాగుంటుందని బీజేపీ ఇంకా టీడీపీ జనసేన ఈ మూడు కూటమిగా భావిస్తున్న విషయం అయితే ఆ వ్యక్తి గేదెల శ్రీనుబాబు యువ పారిశ్రామికవేత్త ఉపాధి కల్పనే ఆయు పట్టుగా ఉన్న వ్యక్తి ఉపాధి కల్పనే భవితకు భరోసా డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఆయన ఆలోచనలని ఆచరణలో పెట్టే నైజం పారిశ్రామిక దిగ్గజమైన డాక్టర్ గేదెల శ్రీనుబాబు ఇక ఉత్తరాంధ్రకి చెందిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఒట్టి మాటలు కట్టి గట్టి గట్టిమేలు తట్టి తలపెట్టబోయి దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే గట్టి గట్టిమేలు తలపెట్టబోయ్ పాడి పంటలు పొంగి పొరలేలా దారిలో నువ్వు పాటుపడవోయ్ ఇంకా ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి వినిపిస్తూనే ఉన్నాయి వీటన్నిటి మాటలు కూడా తనబాటుగా చేసుకున్న వ్యక్తి అతను అని చెప్తారనమాట మాటలు చెప్పకుండా చేతుల ద్వారా తాను జన్మభూమికి చేయాలి అనుకున్న సాయం అందిస్తున్నారు ఆయన అదేవిధంగా ఉపాధి ఉద్యోగ కల్పన ద్వారా యువత భవితకి భరోసానిస్తూ పారిశ్రామిక అభివృద్ధి ద్వారా ఆయా రాష్ట్రాలకి ఆదాయం సముపార్జిస్తున్న వ్యక్తిగా ఆయన గురించి ఉంది అయితే తెలుగు విద్యార్థులు విద్యార్జనలో పోటీ పడాలని ఈయన పిలుపునిచ్చిన సంగతి కూడా మనం గమనించాలి అంతేకాకుండా తెలుగు వాళ్ళు ఎంటర్ప్రెనియూర్లుగా కావాలని ఆశిస్తున్న వ్యక్తి ఈయన మారుమూల పల్లెల నుంచి వచ్చి విదేశాల్లో మారుమోగుతున్న పేరు డాక్టర్ గేదెల శ్రీనిబాబు ఈయన గురించే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు అక్కడ పోటీ చేయించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకి కేర్ ఆఫ్ అడ్రస్ ఈయన అని చెప్తున్నారు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో కూడా ఈయన బ్రాండ్ అంబాసిడర్ అట అదే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి ఉదయించిన పారిశ్రామిక దిగ్గజంగా డాక్టర్ గేదెల శ్రీనిబాబు పేరు తెరమెరకు వస్తుంది పల్సర్స్ గ్రూప్ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి దాదాపుగా ముప్పై వేల ఉద్యోగాలను సృష్టించింది ప్రత్యక్షంగా వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధిని కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అత్యధిక ఉద్యోగాలు కల్పించిన సంస్థగా ఈ పల్సర్ గుర్తింపు పొందడంలో మెరుగైన పాత్ర పోషించారు శ్రీనిబాబు అనే చెప్పాలి ఇక విజయనగరం సీటు గేదెల శ్రీనిబాబుకి ఇవ్వడం ద్వారా కాపులకు తూర్పు కాపులకు బీసీలకు తగిన న్యాయం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి బాటలో నడిపించగలిగే ముందుకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఉన్న వ్యక్తిగా ఇతని పేరు చెప్తున్నారు ముఖ్యంగా ఉపాధి కల్పన ద్వారా బీజేపీ టీడీపీ జనసేన కూటమి దీని గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఈయన పేరు తెర మీదకు తీసుకురావడానికి ఎక్కువగా ఆలోచిస్తుంది చూడాలి ఈయనకే మళ్ళీ ఈ కూటమిలో ఆయన పేరే తెర మీదకు తీసుకొచ్చారు దేశ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో ఎవరైతే అక్కడ పోటీ చేస్తారో వాళ్లే శాసిస్తారని చెప్తున్నారు కాబట్టి ఆయనకి ఎంతవరకు అవకాశం ఇస్తారు మిగిలిన సీట్లో ఇది కూడా ఒకటి ఉంది కాబట్టి ఏం జరుగుతుందనేది పేచి చూడాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్ హాయ్ అండి నేను మీ ఆర్పిని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు ఓనర్ని మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ పీపుల్ ఐ యామ్ సనాక్షి వర్మ అండ్ యు ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్